నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ టెక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలు ఏంటంటే, మనకి షాప్స్ ఉంటాయి కదా, సో మనకంటే మనకు కాదు ఎవరికన్నా కూడా, సో కిరాణా షాప్స్ కానీ, బుక్ షాప్స్ కానీ, లేదన్నా చిన్న చిన్న హోటల్స్ కానీ, సో ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నీ గూగుల్ మ్యాప్స్లో ఎలా యాడ్ చేసుకోవాలి, సో దానికి సంబంధించి బిజినెస్ వెబ్సైట్ కానీ, బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలి గూగుల్ మ్యాప్స్లో, ఫొటోస్ ఎలా యాడ్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో కానీ ఈ వీడియో నేను 2 మినిట్స్లో 3 మినిట్స్లో చేసేయచ్చు, కాకపోతే ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి మొత్తం అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి వీడియో అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు ఓపిక్గా మొత్తం చూడండి, చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు అన్నమాట, మీకు యూస్ఫుల్వి. సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మన బ్రౌజర్లో గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేద్దాం. సో ఎందుకంటే మన ముందు అప్లోడ్ చేసిన మ్యాప్స్లోనే కదా, సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అనేది కదా. సో గూగుల్ మ్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ లొకేషన్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, సో ఆ లొకేషన్ ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేను ఉండే ప్రజెంట్ లొకేషన్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక లొకేషన్ తీసుకుంటాను, ఐ మీన్ నేను యాడ్ చేయాల్సిన లొకేషన్. సో దాని యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యాడ్ చేసేస్తే నాకు కరెక్ట్గా ఆ లొకేషన్ వచ్చేసింది అనమాట. సో నేను ఆల్రెడీ ఆ లొకేషన్ అనేది యాడ్ చేశాను, కింద చూసుకోవచ్చు మీరు. సో నేను ఏంటంటే మళ్ళీ మీకు చూపిస్తాను. సో మీరు ఏ లొకేషన్ అయితే యాడ్ చేసుకోవాలనుకున్నారో ఆ లొకేషన్ మీద సెలెక్ట్ చేసేసుకున్నారు కదా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇక్కడ యాడ్ మిస్సింగ్ ప్లేస్ అని ఉంది, యాడ్ యువర్ బిజినెస్ అని ఉంది. సో ఇలా ఉంది కదా, మీరు బిజినెస్ అంటే బిజినెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదన్నా ఆఫీస్ అంటే ఆఫీస్ లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ యువర్ బిజినెస్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో మీరు పెట్టే నేమ్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. సో ఇంకా ఆ పేరు అనేది ఎక్కడ ఉండకూడదు, మామూలు మీరు సెట్ చేస్తే వెంటనే మీ పేరే రావాలి అనే టైప్లో మీరు సెట్ చేసుకోండి. సో నేను ఏంటంటే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ అనమాట ఇది, ఐ మీన్ ఫ్రెండ్ వాళ్ళదనమాట ఒక నర్సరీ. సో దానికి సంబంధించి నేను యాడ్ చేస్తున్నాను వీడియో అనేది. సో చూడండి, వాళ్ళ సంబంధించిన పేరు అన్నీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో పేరు అనేది కొంచెం యూనిక్గా పెట్టేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే వాళ్ళ నర్సరీకి సెట్ అయిన పేరే పెట్టేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ సెట్ చేసేసాను పేరు అనేది, నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కానీ ఇక్కడ మీకు కేటగిరీ అడుగుతుంది అనమాట. సో మీరు కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ షాప్ దేనికి రిలేటెడ్, ఐ మీన్ మీరు ఏమైనా బుక్ స్టోర్స్ నడుపుతున్నారా, లేదా ఇంకేమన్నా కిరాణా స్టోర్స్ ఇంకా అలాంటివి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి కేటగిరీ సెట్ చేసుకుంటుంది అనమాట. సో నేను వచ్చేసి ఇది ఒక ప్లాంటేషన్ నర్సరీ అనమాట. సో అందుకనేసి ఏంటంటే నేను ఒక ప్లాంటేషన్ నర్సరీ లాగా టైప్ చేస్తాను చూడండి. సో ప్లాంట్ నర్సరీ అని, హోల్సేల్ ప్లాంట్ నర్సరీ అని ఉంది. సో దీని మీద సెట్ చేసేస్తాను అనమాట. సో సెట్ చేసేసి ఏంటంటే నెక్స్ట్ క్లిక్ చేసేస్తాను. సో క్లిక్ చేయగానే ఏంటంటే మీ ఆఫీస్ అనేది అక్కడే ఉందా, ఐ మీన్ మీకు ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఉంటుంది కదా. సో అది అక్కడే ఉందా లేదా ఇంకా వేరే లొకేషన్లో ఏమన్నా ఉందా అని అడుగుతుంది అనమాట. సో నాకు ఆఫీస్ కూడా అక్కడే ఉంది కాబట్టి నేను ఎస్ క్లిక్ చేసేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకు అడ్రస్ అడుగుతుంది అనమాట. సో ఇది మస్ట్ అండ్ షుడ్, కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి, పిన్ కోడ్, స్టేట్ అన్ని కరెక్ట్గా ఇవ్వండి. సో ఎందుకు కరెక్ట్ ఇవ్వాలి నేను తర్వాత చెప్తాను. సో మొత్తం చూడండి, ఇక్కడ డీటెయిల్గా ఇస్తున్నాను చూడండి. సో సారీ, అక్కడ ఇందాక రికార్డ్ కాలేదు, పిక్చర్స్ తీసి మీకు చూపిస్తున్నాను. సో నేను ఏంటంటే అడ్రస్ అన్నీ ఇచ్చేసాను. సో మనం అక్కడ ఇచ్చిన అడ్రస్కి ఏంటంటే మనకు ఒక 12 డేస్ లోపు ఒక చిన్న పోస్ట్ వస్తుంది అనమాట. సో ఆ పోస్ట్లో ఒక వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది, అంటే ఎలాంటి ఒక యాడ్సెన్స్ లాగనమాట. సో మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ యాడ్ చేయాలంటే పోస్టల్ కోడ్లో వచ్చిన ఒక కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది పెట్టేసిన తర్వాత మీ లొకేషన్ ఎట్లా కనబడాలి యాడ్ చేసుకోమంటుంది. సో యాడ్ చేసేసుకుంటాను. సో నేను ఏంటంటే మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఈ టైప్లో కనిపిస్తుంది అనమాట. సో మీకు అక్కడ అడుగుతుంది ఒక బిజినెస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా లేదని. సో మీరు ఏంటంటే ఎస్ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసేయగానే మీకు ఈ టైప్లో గూగుల్ బిజినెస్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది చూసారా. సో నేను ఇందాక చెప్పాను కదా 12 డేస్ కోడ్ అనేసి. సో మనకి ఇదే అనమాట ఆ 12 డేస్ కోడ్ అని. సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎంటర్ కోడ్ అని వస్తుంది. నాకేంటంటే ఇంకా కోడ్ అనేది రాలేదు, నేను రీసెంట్గా చేశాను అనమాట 23rd జులై రోజు ఇది. సో అందుకనేసి ఏంటంటే నాకు ఇంకా టైం పడుతుంది, 12 డేస్ అంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి. సో ఆ కోడ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు దానికి కూడా సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో నేను ఏంటంటే ఇక్కడ నేమ్ అనేది ఇట్లా ఇచ్చేసాను, అడ్రస్ అనేది కింద ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ అడ్రస్ అనేది ఇచ్చేసాను అనమాట. సో మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్కి ఒక కోడ్ వస్తుంది. సో మీరు ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తే ఏంటంటే మీకు గూగుల్ బిజినెస్ అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట. సో కావాలంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు గూగుల్ మీ కాంటాక్ట్ నేమ్ కానీ మీకు అడ్రస్ అనేది. సో ప్రజెంట్ ఏంటంటే నేను లేటర్ క్లిక్ చేసేస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఏంటంటే ఇది ఒకటి అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఇందాక ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను అని చెప్పాను కదా. సో ఒకసారి మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను అంటే ఎలా ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఏంటంటే డొమైన్స్ ఏమి ఉండవు అనమాట, ఐ మీన్ .com, .in లాంటివి ఏం రావు. సో జస్ట్ గూగుల్ బిజినెస్ సంబంధించి ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కిందకు వస్తే చూడండి, నాకు ఇక్కడ ఒకటి ఉంది కదా వెబ్సైట్ అనేది. సో నా నర్సరీకి సంబంధించి ఒక వెబ్సైట్ అనమాట. సో వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో చూడడానికి, సో నేను ఏంటంటే ఇక్కడ చాలా ఆల్రెడీ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, అంటే మన వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళకి మన నర్సరీలో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అనేది చూపించాలి కదా. సో ఇక్కడ మీరు కింద చూసుకుంటే దాని యొక్క లొకేషన్ ఉంది, అండ్ ఇక్కడ అడ్రస్ చూసుకుంటే అడ్రస్ అని ఉంది, కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట.
సో ఈ టైప్లో కూడా మీరు మీరు యాడ్ చేసుకోవచ్చు మీ షాప్ని కానీ మీకు ఏదైనా ఆఫీస్ ఉంటే ఆఫీస్ని కానీ దానికి సంబంధించేసి. సో ఇప్పుడేంటంటే అసలు ఈ వెబ్సైట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు చూపించిన వెబ్సైట్, సో దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. దానికంటే ముందు చూడండి, ఒకవేళ మీరు షాప్ రన్ చేస్తున్నారు అనుకోండి, సో మీ షాప్ అనేది ఏ టైమ్స్లో ఓపెన్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు క్లోజ్ ఉంటుంది, సో అనేది ఉంటుందన్నమాట. సో మీకు కావాలంటే ఏది కావాలంటే అది సెట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు 24/7 అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి 24 అవర్స్ ఓపెన్ అని పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనేం ప్రజెంట్ అయితే ఏం సెట్ చేయట్లేదు. సో మీకు ఇంకా కిందకు వస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆప్షన్స్ గురించి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మీకు కావాలంటే దీన్ని గూగుల్ యాడ్వర్డ్స్లో కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట మీ బిజినెస్ని. సో ఇంకా కిందకు వద్దాం. సో ఇక్కడ చూడండి, మన లొకేషన్ అనేది, ఐ మీన్ మన అడ్రస్ అనేది వెరిఫై అయితేనే మనకి ఇక్కడ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయన్నమాట. సో చూడండి, ఇక్కడ గూగుల్ యాడ్స్ ఫోన్ నెంబర్ ఉంది, గూగుల్ లేబుల్స్ అని ఉంది, ఇవన్నీ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. సో హైలైట్స్ అని ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, ఐ మీన్ మీ వెబ్సైట్ అనేది ఎలా కనబడాలనుకుంటున్నా కదా. సో ఇక్కడ ఎడిట్ వెబ్సైట్ అని ఉంటుందన్నమాట. సో ఎడిట్ వెబ్సైట్కి వస్తే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ థీమ్ అని ఉంటుంది. సో చూసే వాళ్ళకి ఎలా కనపడాలని థీమ్ అనేది సెట్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ అదే సెలెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు మీకు సంబంధించిన ఫోటోస్ ఉంటాయి చూసారా, మీ వెబ్సైట్ మీ షాప్కి సంబంధించి ఫొటోస్ కానీ మీ ఆఫీస్కి సంబంధించి ఫొటోస్ కానీ బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఫొటోస్ తీసి అక్కడ నుంచి ఫొటోస్లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఇలాగ నేను యాడ్ చేసాను చూసారా, సో ఈ టైప్లో అనమాట. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది, సో అది కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ హెడ్డర్ అని చూసారా, సో అది కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ హెడ్డర్ని కూడా మీకు సంబంధించి పెట్టుకోవచ్చు. సో ఈ టైప్లో అనేది మీరు వెబ్సైట్ని కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మోర్లోకి వస్తే మీకు సంబంధించి ఇక్కడ సైట్ నేమ్ కానీ మీకు ఇక్కడ కావాలంటే డొమైన్ కూడా కొనుక్కోమని అడుగుతుంది, అంటే లైక్ .com కానీ .in కానీ వస్తాయి కదా, సో google.com అనేసి. సో ఇక్కడ మీకు చూడొచ్చు 1 ఇయర్కి 860 రూపీస్ ఉంది అనమాట ఒక డొమైన్ అనేది, ఐ మీన్ ఒక వెబ్సైట్ అనేది .com అనే వెబ్సైట్. సో .com అనే కాదు, సో .in కానీ ఇంకేమన్నా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా 860 ఉంటాయి అనమాట పర్ ఇయర్కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో డొమైన్ అంటే ఏంది, హోస్టింగ్ అంటే ఏంది, వీటి గురించి నేను తర్వాత సపరేట్ వీడియో చేస్తాను. సో మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఈ విధంగా అంటే దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మీకు సంబంధించిన వెబ్సైట్ని. సో ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ మొత్తం యాడ్ చేసేసాము, మొత్తం సెటప్ అంతా అయిపోయింది. సో అంతా అయిపోయింది కదా, గూగుల్ మ్యాప్స్లో కూడా యాడ్ చేసేసాము. ఒకసారి ఏంటంటే మన నర్సరీ అనేది, ఐ మీన్ ఇప్పుడు నేను యాడ్ చేసిన లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా. సో ప్రెజెంట్ ఏంటంటే నేను ఒకసారి మీకు అలా ముందు గూగుల్ ఓపెన్ చేస్తాను క్రోమ్. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసిన తర్వాత నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాను అనమాట. సో చూడండి, సో మ్యాప్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని ఎంటర్ చేసేసి సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత ఇందాక నేను నర్సరీ పేరు పెట్టాను కదా, సో ఆ నర్సరీ పేరు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేయగానే చూడండి డైరెక్ట్గా నా లొకేషన్ అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ, ఐ మీన్ నా నర్సరీ, నేను పెట్టిన నర్సరీ లొకేషన్ మా ఫ్రెండ్ వాళ్ళది. సో చూడొచ్చు మీరు ఇక్కడ, ఒకవేళ కావాలంటే నేను శాటిలైట్ వ్యూలో కూడా చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, నేను పెట్టిన లొకేషన్ అనేది వచ్చేసింది అనమాట నాకు ఇలా. సో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు కావాలంటే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి చూడండి, సో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా. సో మీరు ఈ విధంగా ఏంటంటే ఈజీగా మీకు సంబంధించిన నర్సరీ కానీ షాప్ కానీ లేదా ఏమన్నా ఆఫీస్ కానీ ఏదైనా కూడా గూగుల్ మ్యాప్స్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలంటే దాని నుంచి గూగుల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. కొంచెం సంవత్సరానికి 860 రూపీస్ పే చేస్తే ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ డొమైన్ కూడా వాళ్ళే ఇస్తారు ఫ్రీగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మీరు ఈజీగా ఒక డొమైన్ క్రియేట్ చేయడం లేదా మీ వెబ్సైట్ని మీ షాప్ని అన్నింటిని గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేయడం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకున్నారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సబ్స్క్రైబ్తోనే నేను ఇంకా చేయగలను. సో ఏం డౌట్ వచ్చినా కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి, నేను ఖచ్చితంగా ఐడియాస్తో వీడియో చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.